హలో అండి, నమస్తే. నేను మిశ్రాని. వెల్కమ్ టు తన్మయరామ్ అండ్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు నా రెసిపీ పులిహార అండి, అది కూడా గోంగూరుతో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. రెగ్యులర్ పులిహార కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ముందుగా దీని కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ముందు వాష్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను. దానిలో సాల్ట్, పసుపు వేసి 1 or 2 విజిల్స్ పెట్టి కుక్ చేస్తానండి. అది డిపెండ్స్ మీ కుక్కర్ బట్టి, ఫ్లేమ్ బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు దీని తాలింపు కోసం చూద్దాము. దీనికోసం జీరా, మస్టర్డ్, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా మన ఆప్షనల్ అండి పన్నీరు, జీడిపప్పు. రెండు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కదా, చాలా గోంగూరుగా ఇంకా మంచిది. ఆయన బాగా ఉంటుంది కదండి గోంగూరులో. అప్పుడప్పుడు గోంగూరు దొరికే సీజన్లో అప్పుడప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనిలో కాస్త ఇంగువ కూడా వేయాలండి. ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, మంచి ఫ్లేవర్ వేస్తుంది. జరిగితే బ్రౌన్ ఎగ్ కూడా వేస్తాను. బాగా ఫ్రై అవ్వాలండి. నేనైతే ఆల్రెడీ ఫ్రై చేసిన గ్రౌండ్ ఎగ్ వేసాను కాబట్టి కొంచెం లాస్ట్లో వేసాను. లేదంటే గ్రౌండ్ ఎగ్ ఫ్రై అయ్యడానికి టైం పడుతుంది కదా. చూసారుగా, ఇది ఫ్రై అవుతుంటుంది, మంచి ఫ్లేవర్ వేస్తుంటుంది. అది కుక్ అయిందనేది తెలుసుకుంటుంది కదా. ఈ యొక్క రైస్ తీసి కాస్త తెల్ల పెట్టుకోవాలండి. ముందుగా దీనికోసం గోంగూరని తీసి బాగా కడగ పెట్టుకున్నాను. ఇంకా చేసి చేయాలండి. ఇంకా ఇది దగ్గరగా అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు తొందరగా అవుతుందండి. గోంగూర తెలుసు కదా, అప్పుడు ఏదైనా కూడా తొందరగా అవుతుంది. దీనికోసం ఎర్ర గోంగూర అయితే ఇంకా ఇంకా బాగుంటుంది, మంచిది కూడా. ఇంకా పులుపు ఎక్కువ ఉంటుంది ఎర్ర గోంగూర. ఇది కూడా కాస్త చూసుకొని వేసుకోవాలండి. క్వాంటిటీ అనేది అంటే లెమన్ అన్నీ ఎలా చూసుకుంటా పులిహార వేసేటప్పుడు ఇది కూడా అంతే. ఇంకా గోంగూర ఎక్కువ పులుగా ఉందనుకోండి, క్వాంటిటీ ఎక్కువ వేస్తే పులుగా అయిపోతుంది. ఇది కూడా కొంచెం చూసుకోవాలి రైస్ యాడ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు గోంగూర సరిపడే సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ రెడీ అవుతుంది. ఈలోపు రైస్ నుంచి ఎలా పెట్టుకున్నాను కదండి, చూసారుగా. దీని ముందు విధంగా చేసుకోవడం వల్ల పులిహార కలిపేటప్పుడు ముద్ద కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాం. అది కూడా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం లైట్గా కలుపుకోవాలండి. ఇంకా గోంగూర కూడా వేడిగా ఉంటుంది కదా స్వామి, సో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. కంటే జస్ట్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది కొంచెం చాలా అయితే చేతితో కలుపుకుంటే ఇంకా పెద్దగా పడుతుందండి. ఎందుకంటే గిలమనలా కాదు కదండి, సో కొంచెం చేతితో కలుపుకుంటే పులిహార టేస్టే వేరు. చూసారు కదా, చాలా హెల్తీగా యమ్మీగా సూపర్గా ఉంటుందండి, కారంగా పుల్లగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.